ओके स्टैटिस्टिक्स क्लास 10 चैप्टर 14 एक्सरसाइज 14.3 నుంచి మనం ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసాం సెకండ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసాం అవునా ఇప్పుడు మనము 14.3 ఎక్సర్సైజ్ నుంచి థర్డ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఇది సాల్వ్ చేయాలంటే మనము మీడియన్ నుంచి కరెక్ట్ క్లారిటీ ఉండాలి మీడియన్ మీద కూడా నేను 2 ప్రాబ్లం సాల్వ్ చేశాను ఒకటి మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేయడం కూడా మీకు నేర్పించాను సరే ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఇందులో ఎ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫౌండ్ ద ఫాలోయింగ్ డేటా అబౌట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 100 పాలసీస్ 100 పాలసీస్ తీసుకున్నాడు అందులో ఏజెస్ వైస్ ఒక డేటా కలెక్ట్ చేశాడు కలెక్ట్ చేసినప్పుడు మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి ఇందులో క్యాలిక్యులేట్ ద మీడియన్ యావరేజ్ అని అడిగారు మీడియన్ యావరేజ్ మన క్వశ్చన్ సరి మీన్ ఫైండ్ అవుట్ చేయాలా మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం మీడియన్ యావరేజ్ మీడియన్ యావరేజ్ ఆఫ్ ద పాలసీ హోల్డర్స్ ఫైండ్ అవుట్ చేయాలి నువ్వు కరెక్ట్ గా తెలియజేస్తే ఇక్కడ ఏజెస్ ఇన్ ఇయర్స్ అని ఇచ్చాడు నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పాలసీస్ అన్నాడు బిలో 20 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఇద్దరే ఉన్నారు పాలసీ హోల్డర్స్ అదే బిలో 25 ఏజెస్ లోపు ఉన్న వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు కానీ ఈ 6 మెంబర్స్ ను కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే అందులో బిలో 20 ఏజెస్ ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా ఇందులోకి వచ్చేసారు అది దాని మీనింగ్ మై క్లియర్ ఆన్ మళ్ళీ బిలో 30 ఏజెస్ ఉన్న వాళ్ళు 24 పాలసీస్ ఉన్నాయి అంటే ఇక్కడ 2 మెంబర్స్ ఏమో 20 ఇయర్స్ ఉన్నారు 6 మెంబర్స్ ఏమో 25 ఇయర్స్ ఏజ్ ఉన్నారు అంటే టోటల్ గా నువ్వు ఇక్కడికి వచ్చినప్పటికి 6 తీసేస్తే మిగిలిన వాళ్ళందరూ 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు అంచేత దీన్ని చాలా క్లారిటీగా మనం దీన్ని ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ విత్ క్లాస్ ఇంటర్వెల్స్ తయారు చేసుకోవాలి ఇక్కడ మన క్లాస్ ఇంటర్వెల్స్ ఇవ్వలేదు అన్ని బిలో 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 అని దాన్ని ఎలా తయారు చేయాలో కూడా మనం చూసుకున్న తర్వాత అప్పుడు మనము మీడియన్ యావరేజ్ మీడియన్ పాలసీ హోల్డర్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి మీడియన్ అంటే ఏంటి మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఆ మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఆ పాలసీ హోల్డర్ కూడా చూస్తాం అప్పుడు మధ్యలో ఉంటాడు అటు ఉండడు ఇటు ఉండడు సరే నెక్స్ట్ ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇలా రాసుకుంటాం ఫస్ట్ ఇక్కడ మీ కక్క 20 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఇలా నేను మామూలుగా రాస్తాను ఇద్దరు ఉన్నారంట వీళ్ళిద్దరు 20 ఇయర్స్ ఏజ్ బిలో ఉన్నవాళ్ళు ఏమై క్లియర్ అన్నారు ఎంతమంది ఉన్నారు ఇద్దరు ఉన్నారు సో మళ్ళీ బిలో 25 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు పాలసీస్ చూస్తే ఎంతమంది ఉన్నారు 6 మెంబర్స్ ఉన్నారు అంటే ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా అయితే నేను 6 వేసినాను ఇక్కడ నేను 6 వేసినాను కరెక్ట్గా కాకపోతే ఇందులో ఇక్కడ 20 ఉన్న వాళ్ళు ఇద్దరు పోతే మిగిలిన ఎంతమంది ఉంటారు వీళ్ళని ఎలా తయారు చేయాలన్న దాన్ని నేను ఇక్కడ చూపిస్తాను దీన్నే ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ పాలసీ హోల్డర్స్ అంటారు ఫస్ట్ నేను ఏం చెప్తానంటే యాజ్ ఇట్ ఇస్ 2 రాసేసుకున్నానా అని చెప్తాను అంటే 20 లోపు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నాయి వాళ్ళు 22 మెంబర్సే వస్తారు ఇప్పుడు దాన్ని నేను ఎలా రాస్తానంటే దీన్ని ఇక్కడ ఇక్కడ మామూలుగా రాస్తున్నాను యాక్చువల్గా ఈ మామూలుగా రాస్తున్నాను ఎలా రాసిన అంటే ఇక్కడ 2 మెంబర్స్ కనుక ఆ నెంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ ఇక్కడ 2 రాసేసాను డైరెక్ట్గా చూసారా 0 to 20 అన్న వాళ్ళు ఎంతమంది 20 మెంబర్స్ ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏజ్ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు నేను సెలెక్ట్ చేస్తాను 0 to 20 అంటే 20నే ఉంటారు మళ్ళీ నెక్స్ట్ నువ్వు 20 to 25 వచ్చినప్పటికి ఇందులో తీసేసే నువ్వు చెప్పాను కదా ఈ ఇద్దరిని తీసేస్తే మిగిలిన ఎంతమంది ఉంటారు 4 మెంబర్స్ ఉంటారు ఈ 4 మెంబర్స్ అంటే ఏంటి 20 to 25 మధ్యలో ఉన్న వాళ్ళ కింద లెక్క మనకి 4 మెంబర్స్ రాసు మళ్ళీ 20 to 30 ఏజ్ ఉన్న వాళ్ళే కావాలనుకో ఈ 6 అదన్నమ్మా ఈ 6 ఇందులో తీసేసారు తీసేసినంత 18 మెంబర్స్ ఉంటారు అంతేనా
అంటే 18 మెంబర్స్ అన్న వాళ్ళు 25 టు 30 ఏజ్ మధ్యలో ఉన్న పాలసీస్ అంతే. ఇందాక ఉన్నది ఏంటంటే అన్నీ గ్రూప్ అయిపోయిన గ్రూప్ మిక్స్డ్లో ఉన్నాయి మొత్తం అన్ని. ఇప్పుడు నేను సెపరేట్గా ఏ గ్రూప్గా గ్రూప్ తయారు చేశాను, 0 to 20 ఏజ్ ఉన్న వాళ్ళు ఇద్దరే తీసుకున్నాను, 20 to 25 ఏజ్ ఉన్న వాళ్ళని 4 మెంబర్స్ అవుతున్నారు, 20 to 30 ఏజ్ ఉన్న వాళ్ళు 18. మళ్ళీ 30 to 35 కావాలనుకో ఇందులో నుంచి సెపరేట్ చేయాలి. అంటే 45 నుంచి మనం ఎంత చేయాలి, 24 తీసేసారు, అప్పుడు 1 ఇక్కడ ఎంత ఉంటుంది, 2. అంటే 21 మెంబర్స్ మాత్రమే ఆ ఏజ్ గ్రూప్ 30 to 35 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. మన ఇందాకంది 35 బిలో అన్న. ఇప్పుడు మనం ఏంటి ఏం చేస్తాము, 30 to 35 పాలసీ వర్క్స్ మాత్రమే మనం తీసుకున్నాము. ఏమై క్లియరా అన్న? సరే నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇది ఇందులో తీసేసా, అంటే 78లోంచి నువ్వు 45 తీసేస్తే ఇక్కడ 30 to 40 ఏజ్ ఉన్న వాళ్ళు వస్తారు. ఎంతమంది వస్తారు, 3 ఇక్కడ, 3 అంటే ఇక్కడ ఎంతమంది ఉంటారు, 3 మాత్రమే ఉంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మళ్ళీ నీకు 40 to 45 ఏజ్ గ్రూప్ ఉన్న పాలసీ వర్క్స్ కావాలంటే ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇందులో నుంచి తీస్తేనే నీకు తెలుస్తారు ఎంతమంది ఉన్నారు. తీసేస్తే ఎంత, 89 కదా, 89 నుంచి ఎంత తీసేయాలి, 78 తీసేసాయి. ఇక్కడ వాడినా ఇక్కడ కూడా అంటే ఎంతమంది వచ్చారు ఇక్కడ, లేదు. మళ్ళీ ఇది కావాలనుకుంటే ఇది తీసేసేయాలి 92లోంచి ఎంత తీయాలి, 89 తీస్తే 12 9 పోతే 3, ఇక్కడ 8 అంటే జస్ట్ ఎంతమంది ఉన్నాను ఇక్కడ, 3 మెంబర్స్. ఇక్కడ నుంచి ఇందులో నుంచి తీసేస్తే మనకి డైరెక్ట్ తెలిసిపోతుంది ఇంకా 98లోంచి 92 తీసే 6, ఇందులో నుంచి తీసేస్తే 2. దీస్ ఆర్ ద ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ పర్టికులర్ క్లాస్ ఇంటర్వల్స్. ఫస్ట్ గ్రూప్ అంటారు, ప్రతి గ్రూప్ని మనం ఏమంటుంటాం ఇక్కడ, క్లాస్ ఇంటర్వల్స్ అని పిలుస్తాం. సరే ఇది వచ్చిన తర్వాత వీ నీడ్ టు ఫైండ్ మీడియన్. మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీడియన్ క్లాస్ ఇంటర్వల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఏంటది మీడియన్ క్లాస్ ఇంటర్వల్స్, ఏమై క్లియర్? ఇది ఓన్లీ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇక్కడ వరకు మనం ఇంకా ఏం చేయలేదు, మనం జస్ట్ ఐడెంటిఫై చేసి లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని మనము ఎలా తయారు తీసుకొచ్చామన్న, మనము ఒక గ్రూప్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇక్కడ తీసుకొచ్చాం. మనకి ఇందాక ఇచ్చింది లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్. ఇప్పుడు మనం జస్ట్ గ్రూప్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో తీసుకొచ్చాం. మన లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, మనకి ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, క్లాస్ ఇంటర్వల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇట్లా అన్నింటిని మీరు యాడ్ చేస్తే ఎన్ వాల్యూ వస్తుంది నాన్న, అది 100 అవుతుంది. ఇట్లా అన్నింటిని యాడ్ చేస్తే మళ్ళీ నీకేమొస్తుంది, 100 వస్తుంది. ఎందుకంటే ఒకటో ఇక్కడ కలుపుకుంటా పోయాము, ఇక్కడ తీసుకుంటా వచ్చేసాం అంటే 2 యాడ్ తీసి రాయాలి. నెక్స్ట్ ఇందులో తీసి ఇక్కడ వేయాలి, ఇందులో తీసి ఇక్కడ వేయాలి, మళ్ళీ ఇందులో తీసి ఇక్కడ వేయాలి, ఇందులో తీసి ఇక్కడ వేయాలి, అలా తీసుకుంటా పోతా ఉండాలి. దిస్ మైనస్ దిస్, ఇది కావాలనుకో ఇందులో తీయాలి, ఇది కావాలనుకో ఇది ఇందులో తీసాలి, ఇది కావాలనుకో ఇందులో తీయాలి, ఇది కావాలంటే ఇది నుంచి. ఓకే ఇప్పుడు ఈ ఎన్ అనే దాన్ని తీసుకుని 82 చేయకపోతే ఎంత, ఈ 50 100/2 50 నేనేం చేస్తానంటే అది ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ ఉందో చూడాలి. ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు 78లో వస్తుంది. ఇందులో కాదు కదా 50, ఇందులో మాత్రమే నీకు మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ దొరుకుతుంది. ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నా దీన్ని మీడియన్ క్లాస్ అని పిలుస్తారు. ఇది ఐడెంటిఫై చేసే నీకు ఫస్ట్ ఎలా తెలుస్తారు. ఓకే మీడియన్ క్లాస్, మీడియన్ క్లాస్ అంటే 35 to దీన్ని మనము ఎల్లకింది లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. దీని పేరు ఏం పేరు, లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. కీప్ ఇన్ మైండ్,
therefore L is equals to ఎంత రాసుకోవచ్చు నేను 35 this is called lower boundary of the median class clear now ఇప్పుడు నెక్స్ట్ కి వచ్చినప్పటికి ఇందులో ప్రతి లెటర్ n by 2 నేను ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసి పెట్టించాను n by 2 n by 2 అంటే 100 by 2 దట్ ఇస్ ఈక్వల్స్ టు ద నెక్స్ట్ వన్ ఇస్ cf ఇక్కడ మళ్ళీ రాసాం సార్ మీడియన్ ఫార్ములా ఏందంటే మనది మీడియన్ ఇస్ ఈక్వల్స్ టు l ప్లస్ n by 2 మైనస్ cf 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 అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై f బై స్మాల్ f ఇంటు ఇందులో l ఫైండ్ అవుట్ చేయడం నేర్పించాను తర్వాత n బై 2 అంటే సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ డివైడెడ్ బై 2 రాసి నేర్పించాను నెక్స్ట్ cf cf అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ మీడియన్ క్లాస్ ఇది అసలు మీడియన్ క్లాస్ ప్రిసీడింగ్ మీడియన్ క్లాస్ పైన ఉన్న మీడియన్ క్లాస్ ఇది మన cf కీప్ ఇన్ మైండ్ cf అంటే దీని పైన ఉంటది ఎప్పుడు గుర్తుంచుకోండి యారో మార్కెట్ పెడుతున్నా cf అంటే ఏంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ మీడియన్ క్లాస్ ఈ మీడియన్ క్లాస్ లో పైన ఉన్నదన్నమాట నెక్స్ట్ స్మాల్ f అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ ఇక్కడ నేను రౌండ్ ఆఫ్ చేశాను దీన్ని స్మాల్ f అని పిలుస్తారు ఈ మీడియన్ క్లాస్ లో ఆపోజిట్ లో ఉన్న ఫ్రీక్వెన్సీనే స్మాల్ f అంటారు స్మాల్ f అంటే ఏంటి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ సో f is equals to ఎంతనన్న 30 క్లియర్ నా ఇకపోతే ఇక్కడ హైట్ ఉంది హైట్ అంటే మనం తీసుకున్న హైట్స్ చూసుకుంటే ఎక్కడ చూసినా నీకు ఎంత ఉంటుంది ఎక్కడ చూసుకున్నా 5 లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ అంటాం దాన్ని మనం హైట్ ఆఫ్ ద క్లాస్ అని కూడా అంటాం సో h is equals to ఎవ్రీథింగ్ క్లియర్ ఇవన్నీ పట్టుకొచ్చి ఇందులో పెట్టి నీట్ గా సాల్వ్ చేస్తే వి గెట్ ద మీడియన్ పాలసీ నౌ మీ డిఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఎల్ అంటే ఎక్కడ ఉందో చూసుకో 35 ప్లస్ ఇగో పెద్ద బాక్స్ రాస్తున్నాం ఎన్ బై టూ ఈజ్ రెడీ 50 మైనస్ సిఎఫ్ 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 వేరీ ఎస్ 45 డివైడెడ్ బై స్మాల్ ఎఫ్ 33 హైట్ 5 చేసేద్దామా ఇప్పుడు ఈ ఫార్ములా తీసేసినాం ఫస్ట్ ఎప్పుడు మీ ఫార్ములా రాసుకోవాలి థర్టీ ఫైవ్ ఎప్పుడు డిస్కస్ చేయకండి ఇప్పుడు 35 యాజ్ ఇస్ రాసుకోండి ప్లస్ ఇందులోంచి తీసేస్తే 50 మైనస్ 45 5 ఇంటూ 5 ఇక్కడ 5 ఉంది 25 డివైడెడ్ బై 33 ఈ 25 ని నువ్వు 33 తో డివైడ్ చేయి ఫస్ట్ డివైడ్ కాదు కనుక 0.8 ఇక్కడ 0 పెట్టు 33 250కి దగ్గర కంటే వెళ్ళాలి 33 10 అవుతే 330 అందులో ఆఫ్ తీసుకోవాలి సో 33 ఇంటూ 5 చేస్తాం 3 5s are 15 ప్లస్ 165 అంటే ఇంచుమించుగా 8 వరకు వెళ్దాం 8 3s are 24 ఓకే 26 అయిన ఎక్కువైపోతుంది కదా సో 7కి వెళ్ళిపోతుంది 7 3s are 21 2 7 3s are 21 plus 2 23 సో ఓకే దిస్ ఈస్ మై నియరెస్ట్ వాల్యూ 231 రిమైండర్ హౌ మచ్ 9 ఇక్కడ 4 మిగులుతుంది 19 జీరో పెట్టుకో ఇంచుమించుగా 6 టైమ్స్ పోతుంది అనుకో ఇప్పుడు ఎన్నిసార్లు పోయింది 7 times 7 రాసుకో ఇప్పుడు మనం ఎన్నిసార్లు చూడాలి 33 × 6 సార్ చూద్దామా 6 3s are 18 1 6 3s are 18 19 వస్తుందా అంటే నీరెస్ట్ వాల్యూ అంతే కదా 196 6 3s are 18 ప్లస్ 1 19 దీనికి దీనికి ఒక 8 డిఫరెన్స్ కదా సింపుల్ కొద్దిగా ఉంది కనుక డైరెక్ట్ గా నేను ఎంత తీసుకున్న ఛాన్స్ ఉంది దగ్గరెస్ట్ వాల్యూ నీరెస్ట్ వాల్యూ 6 అంటే నేను
35 ప్లస్ దీని డివైడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి 0.76 నియరెస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ అంటారు దీన్ని కీప్ ఇన్ మైండ్ దీన్ని ఏమంటారు మనం అప్రాక్సిమేట్ వాల్యూ సో మనకి ఇది యాడ్ చేస్తే 35.76 am I clear anna this is the median policy మీడియం అన్నది నువ్వు కట్ చేసా లేదా అన్నది కూడా తెలిసిపోద్ది దీనికి దీనికి మధ్యలోనే వస్తుంది వస్తే నువ్వు కట్ చేసినట్లే క్లియర్ yes, sir. Yes, sir.